రాజధాని విషయము ఈ మూడు రాజధానులు ప్రకటించిన తర్వాత మీ నువ్వేదో జనాలను పెట్టేసి ఎవరుండరండి? ఆ జనం ఎవరండి? నీకు రాజధానిలో భూమిలో భూమిని ఇష్టంగా ఇచ్చారా? జనాలు అందరు ఇచ్చారా? నువ్వు పరిపాలించిన 5 సంవత్సరాలు నువ్వు భూసేకరణ మొదలుపెట్టిన కాడి నుంచి 144 సెక్షన్ ఆ ఏరియాలో మొత్తం రోజు ఉంది. పోలీసులు లేకుండా ఇస్తే అది స్వచ్ఛంగా ఇచ్చినట్టు. పోలీసులను పెట్టుకొని వాళ్ళని బెదిరించి పంట పొలాలు తగలబెట్టి వాళ్ళ మీద కేసులు పెట్టి ఎన్ని వందల కేసులు పెట్టావు? ఎంతమందిని ఊవన్నోడల్లా కేసులు పెట్టించావు? ఇవ్వనోడు అందని మీద అరటి తోటలు తగలబెట్టించావు. అరటి తోట తగలబెడితే వాస్తవం తెలిసిపోయిందిగా చివరికి. మా ఇప్పుడు మీ బాపట్ల ఎంపీ గారు శుభ్రంగా చెప్పాడుగా, నీ యొక్క అతను అరటి తోట తగలబెట్టించి జగన్ గారు తగలబెట్టమన్నారని చెప్పమని స్వచ్ఛంగా వచ్చారుగా. పోలీసుడు తుపాకీ అతని కాలు మీద భుజం మీద కాలు పెట్టి నోట్లో తుపాకీ పెట్టి బెదిరించాడు కదా, అందరికి చెప్పాడుగా, అతను ఓపెన్గా చెప్పాడుగా, దొరికిన దొంగ కదా నువ్వు. అలా అరటి తోట తగలబెట్టావు, ఆ పాపం ఎక్కడికి పోదు బాబు గారు. 7 జన్మలెత్తినా మిమ్మల్ని వదిలిపెట్టదు. ఎందుకంటే ఒక పంట పొలాలను తగలబెట్టడం అంటే మనిషిని కూని చేసిన దానికంటే ప్రమాదమైన విషయం అది. ఆ అరటి గెలలు ఎన్ని రాలి కింద పడ్డాయి నువ్వు తగలబెట్టినట్లో ఓపెన్గా చూడు ఒకసారి. ఓపెన్ ప్రతి గలకి ఒక 100 150 కాయలు ఉండేవి, అవన్నీ కూడా దాని పిల్లలే. అంతమందిని నువ్వు మర్డర్ చేసినట్టు లెక్కే. అది మటుకు నిన్ను జీవితంలో వదిలిపెట్టదు. అది ఆ గరిటి తోట తగలబెట్టిన మటుకు ఎంటాడుద్ది నేను. అదొకటి. తర్వాత ఎన్ని వాస్తవాలు అన్నీ బయటకు వస్తున్నాయిగా. ఇప్పుడు నీ ఎమ్మడి కదిలేవాడు ఎవడు లేడు. ఎవరే అంటే నీ ఎమ్మడి వచ్చేది అచ్చెన్నాయుడు, బుచ్చయ్య సోదరి, బోండవమ్మ లేడు, బోండవమ్మ అసెంబ్లీలో ఆయన పేరు రామానాయుడు. ఈ ముగ్గురే నీకు వచ్చేది. నిన్న మన ధర్మాన ప్రసాదరావు గారు చెప్పిన తర్వాత నీ వెనకాల ఉండే ఆ 22 మందిలో కూడా ఇంకా ఒక బాలకృష్ణ ఒకడు వచ్చిండో రాలేదు, కానీ ఆయన తప్ప మొత్తం 20 మంది పోయేవాళ్ళు. మిగిలిన 22లో మీరు ఒక ముగ్గురు, ఆయన ఒక నలుగురు పోతే 18 మంది పోయేవాళ్ళు. ఎవ్వరూ నిన్న ధర్మాన ప్రసాదరావు గారు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పాడు. నువ్వు ఎక్కడైనా మీటింగ్ పెడితే ధర్మాన ప్రసాద్ గారు పెట్టి షీడీ పెట్టి చూపి బ్రహ్మాండం కూడా అందరూ నీ అమ్మటే వస్తారు. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. One line, it's for everyone.